Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas YouTube channel. This is Rajendra Bonla. Mitrulara, mari eppadi nundo enno manchi manchi videolu chestunnu mee kosam enno manchi techina nenu ee roju oka manchi video teesukochina ee video lo em cheppabothunnanu ante Hyderabad lo JNTU undi kada. Okay, mass of tank lo unnatvanti JNTU 4 samvatsaral course pravesh pettindi ikkada. దీంట్లో చేసి మనకి అంటే ఈ అది ఇది ఇంజనీరింగ్ కోర్సు లాంటిది 4 సంవత్సరాల కోర్సు కాకపోతే ఇక్కడ ఆర్ట్ డిజైన్ లాంటి కోర్సులు ఉన్నాయి కాబట్టి జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ దీనికి సంబంధించినట్టు మనకు 4 కోర్సులు ఉన్నాయి ఇంతకుముందు నేను 3 వీడియోలు చేశా వీటిపైన ఇందులో వచ్చేసి అప్లైడ్ ఆర్ట్ నెక్స్ట్ పెయింటింగ్ ఇప్పుడు వీటి గురించి మనం ఇందులో మాట్లాడుకుందాం సో పెయింటింగ్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది గ్రేట్ ఆర్టిస్టులు కూడా అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే కావాలనుకుంటారో ఇలాంటి వాళ్ళు ఏదో మామూలుగా అంటే వాళ్ళ గోల్ ఏమో గొప్ప ఆర్టిస్ట్ కావాలని ఉంటుంది ఏదో మామూలు డిగ్రీలు చదువుతారు ఆ డిగ్రీలో వీళ్ళే డిగ్రీలో ఉన్న సిలబస్ కానీ అక్కడ చదివే అటిట్యూడ్ కానీ వీళ్ళ గోల్కి ఏమాత్రం ఉండదన్నమాట గోల్ ఒకటి ఉంటుంది ఇదొకటి ఉంటుంది చివరికి ఒక మంచి మేధావి అంటే ఒక గొప్ప పెయింటర్ అనేవాడు డిగ్రీలో నలిగిపోతున్నాడు కాబట్టి ఇలాంటి విద్యార్థులు కొంచెం బయటకు వచ్చి కొత్తగా ఆలోచించగలిగితే మీకోసం హైదరాబాద్లో జేఎన్టీలో ఉన్నటువంటి ఈ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ మీకు ఒక 4 సంవత్సరాల కోర్సు ప్రవేశపెట్టిందండి మీకు ఫీ కూడా జస్ట్ 20,000 వన్ ఇయర్కి అది కూడా రీఎంబర్స్మెంట్ వస్తే అది కూడా మీకు అవసరం లేదు అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు ఉచితంగానే ఈ 4 సంవత్సరాల కోర్సును మీరు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట ఇక్కడ మనకి సబ్జెక్టులలో మనం తీసుకున్నట్టయితే అప్లైడ్ ఆర్ట్ అండ్ పెయింటింగ్ దేని దానికి సపరేట్ సపరేట్ ఉన్నాయి ఇవి రెండు కలిపి ఈ వీడియోలో చెప్తాను సో ఇప్పుడు చూడండి పెయింటింగ్ అంటే ఎంత వాల్యుయబుల్ ఉన్నది మామూలుగా మనకి ఎన్నో కార్టూన్ ఛానల్ వస్తున్నాయి అంటే నేను ఇంకా టెక్నాలజీ బేస్లోనే చెప్తున్నాను ఓకేనా దీంట్లో ఎంతో పెయింటింగ్ అనేది మనకు అవసరం ఉంటుంది అంటే ఒక వెబ్ని డిజైన్ చేయడానికైనా కానీ పెయింటర్స్ అవసరం ఉంటుంది యానిమేషన్ సబ్జెక్టులకి పెయింటర్స్ అవసరం ఉంటుంది అంతెందుకండి ఒక సినిమా దర్శకుడు ఇక్కడ ఒక టెంపుల్ మోడల్ కావాలి అనుకున్నప్పుడు ఆర్ట్ డైరెక్టర్కి చెప్తేనే ఆర్ట్ డైరెక్టర్ తన మనసులో ఒక పిక్చర్ గీసి చూపిస్తాడు ఆ పిక్చర్కి చేంజెస్ చేసి ఫైనల్గా దాన్నే తీసుకొచ్చేసేసి అక్కడ డిజైన్ చేస్తాడు అంటే అంత వాల్యుయబుల్ ఉన్నటువంటి కోర్సు ఆర్ట్ అండ్ పెయింటింగ్ ఓకేనా సో ఇక్కడ వచ్చేసి ఈ వీడియోలో నేను ఇప్పుడు ఆర్ట్కి సంబంధించిన సిలబస్ ఓకేనా ఆర్ట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ ఎలా ఉంటుంది మరి ఇంటర్మీడియట్ వాళ్ళు దీనికి రాయొచ్చు ఇంటర్మీడియట్లో ఎంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు రాయొచ్చు అంటే ఎంపీసీ బైపీసీ ఈసీ హెచ్ఈసీ మీద ఏ గ్రూప్ అనే కానీ ఇంటర్మీడియట్లో అందరూ దీనికి అప్లై చేసి రాయొచ్చు బాగానే ఉంది సార్ నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ సిలబస్ ఏంటిది ఎగ్జామ్ ఎలా ఉంటుంది సో ఈ సిలబస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ మల్టిపుల్ ఛాయిస్ ఉంటుంది ఏ రకంగా ఉంటాయి ఎన్ని పేపర్లు ఉంటాయి సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో కంటిన్యూ అవుతాయి చూడండి ఓకే ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ద లిటరసీ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మాస్ ఆఫ్ ట్యాంక్ హైదరాబాద్ హ్యాస్ ప్రజెంటెడ్ 4 కోర్సెస్ అప్లైడ్ ఆర్ట్ పెయింటింగ్ స్కల్ప్చర్ అండ్ యానిమేషన్ ఈ 4 కోర్సెస్కి ఎగ్జామ్ వచ్చేసి మనకి 100 మార్క్స్కి వచ్చేసి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది మెమొరీ డ్రాయింగ్ అండ్ కలరింగ్ 90 మినిట్స్ అండ్ 100 మార్క్స్ అండ్ నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ హియర్ 50 మార్క్స్ అండ్ 50 మినిట్స్ అండ్ నౌ సి ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ సో దిస్ ఇస్ దట్ పేపర్ ద త్రీ పేపర్స్ ఈ 3 పేపర్లని ఇఫ్ యూ క్వాలిఫై దీస్ 3 పేపర్స్ అండ్ వి విల్ గెట్ సీట్ ఇన్ జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఫర్ 4 ఇయర్స్ కోర్స్ ఈ అన్నిటికీ ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుందన్నమాట ఎగ్జామ్కి సంబంధించి మనకి ఏ రోజు ఎగ్జామ్ ఉందంటే అప్లైడ్ ఆర్ట్ పెయింటింగ్ స్కల్ప్చర్ అండ్ యానిమేషన్ ఓకే సో ద డేట్ ఈస్ అట్ దట్ అక్టోబర్ 18th ఓకే 3 పేపర్లు కాబట్టి దెన్ ద టైమ్ ఈజ్ అట్ 10 AM to 3 PM సి పేపర్ 1 10 AM to 11:30 1.5 అవర్ అండ్ దెన్ ఆఫ్టర్ 10 మినిట్స్ బ్రేక్ 11:40 to 12:30 పేపర్ 2 అండ్ పేపర్ 3 ఈజ్ అట్ 12:30 to 1:30 బ్రేక్ అండ్ 1:30 to 3 ఈజ్ అట్ పేపర్ 3 ఓకే ఇది టైం టేబుల్ ఫర్ దట్ ఎగ్జామ్ అండ్ నౌ కమ్ టు దట్ లెట్ మీ సీ సిలబస్ ఓకే సో వాట్ ద సిలబస్ ఫర్ అప్లైడ్ ఆర్ట్ పెయింటింగ్ స్కల్ప్చర్ అండ్ యానిమేషన్ దీనికి సంబంధించిన సిలబస్ మనం చూద్దాం ముందుగా మెమొరీ డ్రాయింగ్ అండ్ కలరింగ్ అని ఉంది కదా సో దీంట్లో ఏమేమి ఇస్తారు మనకి ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ ఫ్రమ్ ఏ మెమొరీ ఫర్ ఎగ్జాంపుల్ డే టు డే లైఫ్ ఓకే కన్సిస్టింగ్ ఆఫ్ హ్యూమన్ ఫార్మ్స్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ యాక్టివిటీ సరౌండెడ్ బై ద నేచర్ ఎనిమల్స్ బర్డ్స్ ఓకే అండ్ మ్యాన్ మేడ్ ఆర్ న్యాచురల్ ఎన్వైరన్మెంట్
So these are examples of that portrait at the wheel, under a tree, okay, with an animal nearby, ilantvi. Next, a vegetable for that fruit market, okay, a railway station, a buzzing sound, different people, avanti, bus stop, roadside vendors, ఈ కూరగాయలు వాళ్ళు వీళ్ళు అమ్ముకునే వాళ్ళు వ్యాపారస్తులు ఇలాంటివి సంబంధించినటువంటివి ఇవన్నీ ఇమాజినరీగా క్వశ్చన్ అడిగితే వీటిని మనం గీచి ఉంచాలన్నమాట. ఓకేనా? సో ఆర్ట్ వచ్చిన వాళ్ళకి కాస్త ఆర్ట్ వేయడం అద్భుతంగా వచ్చిన వాళ్ళకి అసలు ఈజీగా ఇక్కడ సీట్ సాధించవచ్చు, 4 సంవత్సరాల కోర్సు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ మెమరీ డ్రాయింగ్ అండ్ కలరింగ్ పెన్సిల్స్ ఇక్కడ, ఓకే. నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ కలర్ పెన్సిల్స్ అండ్ యాజ్ మీడియం ఎలా పట్టాలి దానికి సంబంధించి. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ కలర్ స్కీమ్స్. నెక్స్ట్ అప్లికేషన్ మెథడ్స్, ఓకే. నెక్స్ట్ కంపోజిషనల్ సెన్స్ అండ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ల్యాండ్స్కేప్. సో ఇదంతా సిలబస్. నెక్స్ట్ ఇవన్నీ A4 సైజులోనే మనం రాయవలసి ఉంటుంది అండ్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ అస్. అండ్ ఓన్లీ కలర్ పెన్సిల్స్ ఆర్ అలౌడ్, ఓకే. వాటర్ కలర్స్ అండ్ అదర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు అపియర్ ఫర్ దిస్. సో దిస్ ఈజ్ కంప్లీట్ సిలబస్ ఆఫ్ Paper 1. నెక్స్ట్ కమ్ టు దట్ Paper 2. Paper 2 సిలబస్ ఏంటి? సో Paper 2 సిలబస్ కన్సిస్ట్ ఆఫ్ దట్ 50 marks, and here it is a multiple choice question. Here you need not to draw any kind of pictures, just multiple choice question. GK and current affairs 15 questions, 15 marks. English 15 questions, 15 marks. And general art oriented art languages 20 questions, 20 marks. So let me see. The first topic is that 15 questions for 15 marks for GK. See, it is very easy question paper. I will give you its question paper, complete question paper. These are the topics. And next come to that paper 3. So here paper 3, it consists of that 90 minutes and 100 marks, okay. A single object will be placed in front of the candidates and they will require to draw the render it in the pencils by observation without the using of the ruler or any mechanical devices. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చేసి ఆ పిక్చర్ని బేస్ చేసుకొని మిగతాది మనల్ని రాయమంటారు. ఓకేనా? డ్రాయింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ కంపోజిషనల్ సెన్స్ ఎలా ఉంది, అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫామ్, వాల్యూమ్, సర్ఫేస్, టెక్స్చర్డ్ ఆబ్జెక్టివ్, ఓకే. అండ్ నెక్స్ట్ ఎబిలిటీ టు క్రియేట్ 3-డైమెన్షనల్ ఎఫెక్ట్ ఆన్ ఏ 2-డైమెన్షనల్ సర్ఫేస్, ఓకే, త్రూ లైట్ అండ్ షేడ్. ఇవన్నీ బేసిక్గా HB పెన్సిల్ కానీ 2B, 4B, 6B ఇలాంటివన్నీ కూడాను కొంచెం డ్రాయింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీగానే చేస్తారు. ఓకేనా? సో ఈ దీనికి సంబంధించినటువంటి ఇది సిలబస్ అండి మనకి. సో ఈ 3 పేపర్లు అండ్ దెన్ ఆఫ్టర్ వీ కెన్ గో టు దట్ మోడల్ పేపర్స్. ఒకసారి మోడల్ పేపర్ చూద్దాం. సిలబస్ని చూసి భయపడకండి, ఇలాంటివి మేము నేర్చుకోలే కదా అనకండి. ఒకసారి మీరు ఎగ్జామ్ మోడల్ పేపర్ చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. నెక్స్ట్ మోడల్ పేపర్. సో పేపర్ ఏలో ప్రశ్నలు ఎట్లా వస్తాయి, వెరీ సింపుల్ అండి. చూడండి ఇక్కడ. Draw a bus stand from your memory and color the picture using color pencils only. అంతే. ఒక బస్ స్టాండ్ని మీరు గీయాలి. బస్ స్టాండ్ అనగానే ఇంకా బస్సులు కానివ్వండి, చుట్టూ ఉన్నటువంటి ఎన్ని అక్కడ ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఒక బస్ స్టాండ్లో దాన్ని మీరు రాయాలి. సో ఇక్కడ మీరు ఎంతవరకు రాయగలిగితే, ఎంతవరకు గీయగలిగితే అంతవరకు గీస్తే సరిపోయింది. ఒక బస్ స్టాండ్ ఒకటి గీస్తే సరిపోతుంది. అంటే పేపర్ 1 మొత్తం ఓన్లీ సింగిల్ క్వశ్చన్ కన్సిస్ట్ ఆఫ్ 100 marks. ఈ 90 మినిట్స్లో ఒక బస్ స్టాండ్ని మీకు ఇచ్చిన పేపర్లో పెద్ద పేపర్ ఇస్తారా, దాంట్లో రాసేయాలి. అయిపోయింది, పేపర్ 1 కంప్లీటెడ్. ఏముంది ఇందులో? ఈజీ కదా, రైట్? ఒకవేళ మీ క్వశ్చన్ బస్ స్టాండ్కి బదులుగా ఇంకేదన్నా హాస్పిటల్ లాంటిది ఏరియా అడగచ్చు, లేకపోతే ఒక పల్లెటూరులో ఉన్నదాన్ని గీయమని అడగచ్చు, లేదా ఒక చెట్టు కింద ఆవు ఉంది అక్కడ రైతులు ఉన్నారు దాని గురించి పెయింట్ వేయమని అడగచ్చు, న్యాచురల్గా ఉన్నదాన్ని దేన్నైనా అడగచ్చు. ఒక సింగిల్ డ్రాతో ఈ 100 marks పేపర్ అయిపోతుంది. నెక్స్ట్ Paper 2. Paper 2 మనం ఈజీ అని చెప్పుకున్నాం, ఎందుకంటే ఇందులో 3 టాపిక్స్ ఉన్నాయి. ఏమేంటివి? GK, ఇంగ్లీష్ అండ్ ఈ పెయింటింగ్ సంబంధించిన కొన్ని వర్డ్స్. నెక్స్ట్ కమ్ టు దట్ కరెంట్ అఫైర్స్ అండ్ GK. చాలా ఈజీ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హూ ఇస్ దట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? రామ్నాథ్ కోవింద్, కరెక్ట్ ఆన్సర్, దట్స్ ఆల్. ఓకే. నెక్స్ట్ ఒసామా బిన్ లాడెన్ వాజ్ షూట్ డెడ్ ఇన్, ఎక్కడ చనిపోయాడు ఒసామా బిన్ లాడెన్, ఎక్కడ చంపబడ్డాడు? ఇట్ వాజ్ ఇన్ పాకిస్తాన్. నెక్స్ట్ బ్రిటిష్ ప్రిన్స్, ఓకే, విలియం వాజ్ రీసెంట్లీ మ్యారీడ్ టు, ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? బ్రిటిష్ ప్రిన్స్. అండ్ నెక్స్ట్ ద క్యాపిటల్ ఆఫ్ లడాక్, ఓకేనా? ఈ లడాక్ అనేది దేనికి సంబంధించింది? అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ ఇన్ అమృత్సర్, పంజాబ్, ఈజ్ సరౌండెడ్ బై, దేనివల్ల ఉంటుంది? స్పీకర్ ఆఫ్ లోక్సభ, లోక్సభ స్పీకర్ ఎవరు? చాలా ఈజీ క్వశ్చన్స్, ఈవెన్ ఏ 10th స్టూడెంట్ కెన్ కంప్లీట్. వివేకానంద రాక్ ఈజ్ ఇన్ ద, ఎక్కడున్నాయి పర్వతాలు? సో ఇది అనేది GK సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇంకా
ఆ రూలింగ్ పార్టీని గుజరాత్, గుజరాత్లో ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏది ఉంది. ఓకేనా, ఎంత ఈజీ క్వశ్చన్స్ అంటే రియల్లీ దీస్ ఆర్ కంప్లీట్ అంటే చాలా ఈజీ అండ్ ఈజీ క్వశ్చన్స్. ఒకసారి మీరు చూడండి, నేను ఎవరి క్వశ్చన్ నేను చదవకపోయినా జస్ట్ ఐ వాంట్ టు స్క్రోల్, మెల్లిగా స్క్రోల్ చేస్తా, మీరు ఆపుకుంటూ జస్ట్ యూ కెన్ పాజ్ ఇట్ అండ్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంప్లీట్ దీస్ ఆన్సర్స్. 15 క్వశ్చన్స్ కంప్లీటెడ్. ఒక డబ్ల్యూడబ్ల్యూ ట్రాన్స్ఫర్ వరల్డ్ వెబ్ వైడ్ కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ కమ్ టు దట్ ఇంగ్లీష్. సో దెర్ ఆర్ 15 క్వశ్చన్స్ అన్ ఇంగ్లీష్ అండ్ ఇట్ ఈస్ మల్టిపుల్ చాయిస్. ఇట్ ఈస్ టు ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, విల్ ఆ క్యాప్టెన్ ద కాలేజ్ టీమ్, దెన్ విచ్ విల్ క్యాప్టెన్, ఆర్ వెన్ విల్ క్యాప్టెన్, వాట్ విల్ క్యాప్టెన్, హూ విల్, బికాస్ ఇన్ ఇండికేట్స్ ఏ మ్యాన్, సో దట్స్ వీ హ్యావ్ టు యూజ్ ఇన్ హియర్. సో పొలిటికల్ లీడర్ షుడ్ థింక్ ఆఫ్ ద పీపుల్ డాష్ దే ఆర్ అన్ as there are they are accountable, so to whom they are accountable, yeah, then we have to use a particular conjunctions here. Gandhiji used dash. Okay, so articles, again articles question. Okay, then here is that synonyms, antonym. Okay, again question and antonyms. Okay, next adjective of the synonym like this. Okay, same question. Yeah, it is just like a general grammar and a sentence formation, correcting the errors. Okay, so it is not a very difficult up to that intermediate level. Okay, then 15 questions English, and next come to that paper C. Okay, third paper, here general art. So not paper C, it is in the paper 2, general art questions. All right, so what are that? For example, Ajanta and Ellora caves are located in a state, which is the state? Maharashtra, like this here. Okay, some easy questions. You can see these questions relating to painting and sculpture. Okay, Raja Ravi Varma was well known for. Raja Ravi Varma dentla goppa vadu, painter a lepothe writer a em chestadu athu. Okay, next, color wheel has now many primary colors, then what is that here? How many questions in TV? It is chala difficult. Itaka Taj Mahal was built in the memory of evarni uddeshinchi Taj Mahal cheyabindi, kontha varaku GK undi, kontha varaku ding sam 1000 filler temple ekkada untundi, so ilanti vannamata. Borra caves ekkada unnai Visakhapatnam lo, chala easy questions kada ivi, koncham GK koncham daniki sambandhinchindi. Okay, idi paper 2 annamata. ఇది అయిపోయింది. నెక్స్ట్ పేపర్ త్రీలో ఇక్కడ కూడా ఒక సింగిల్ క్వశ్చన్ ఏనండి, ఏమిచ్చాడు? యు ఆర్ రిక్వైర్డ్ టు డ్రా ఇన్ ఏ పెన్సిల్ ద ఆబ్జెక్ట్, దెన్ అరేంజ్డ్ బిఫోర్ యూ ద ఆబ్జెక్ట్స్ ఆర్ టు బి షేడెడ్, మీ ముందు కొన్ని పిక్చర్స్ ఇస్తాడండి ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్, నెక్స్ట్ ఒక జస్ట్ లైక్ ఎ జార్, కూజా, లేకపోతే ఢిల్లీ ఫెయింట్, ఏవేవి ఇచ్చేసి దాన్ని పెద్దగా గీసి కొంచెం షేడింగ్ చేయమంటాడు, వాటిని మనం షేడింగ్ చేస్తే సరిపోతుంది. అంతే, ఇలా ఏమీ డిఫికల్ట్ లేదు. ఇట్ ఈస్ వి షుడ్ నాట్ థింక్ ఇట్ ఇస్ డిఫికల్ట్, ఇట్ ఇస్ సమ్ వాట్ వెరీ ఈజీ. ఇది పేపర్ 3 అనమాట. ఇచ్చిన పిక్చర్స్ని పెద్దగా వేసి ఇంకా బాగా దాన్ని చేయగలగాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దట్ సిలబస్ అండ్ మోడల్ పేపర్స్ ఆఫ్ 4 సబ్జెక్ట్స్. మనకు ఉన్నటువంటి 4 సబ్జెక్ట్స్కి ఒకటే అనమాట. సో దానికి సంబంధించిందంటే అప్లైడ్ ఆర్ట్ కానీ, పెయింటింగ్ కానీ, స్కల్ప్చర్ కానీ, యానిమేషన్ కానీ ఇదే అనమాట. సో ఈ కోర్సు చేసిన వాళ్ళకి మంచి లైఫ్ అవకాశం ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఓకేనా, అండ్ దెన్ ఇఫ్ యూ ఫైండ్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం దెన్ యూ కెన్ పోస్ట్ యువర్ మెసేజ్. ఓకే, అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.